జీవిత రాజశేఖర్లపై అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావా పిటిషన్పై కోర్టు స్పందించింది. ఫిబ్రవరి 9న కోర్టులో హాజరు కావాలంటూ జీవిత రాజశేఖర్లకి సమన్లు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ నుండి తెలుసుకుందాం. శర్మ, జీవిత రాజశేఖర్లపై అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావా పిటిషన్లో సంబంధించి కోర్టు ఏమని స్పందించింది? పరితోష్, 2010 ఆగస్టు 9వ తేదీన అలాగే అదే నెలలో 14వ తేదీన 5 టీవీ ఛానళ్ల ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంకు అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్టు అల్లు అరవిందుల పైన జీవిత రాజశేఖర్లు కొన్ని కామెంట్స్ చేశారు. దీన్ని చారిటబుల్ ట్రస్ట్ అది కాదు, వ్యాపారం ధోరణితోనే వ్యవహరిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి అనేక రాయితీలను, భూమిని కూడా అప్పనంగా పొందారు. బ్లడ్ బ్యాంక్ లో వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఉచితంగా బ్లడ్ బ్యాంక్ ను తీసుకొని వాటిని విక్రయిస్తున్నారనేటువంటి కామెంట్లు చేశారు అనేటువంటి అభియోగాల పైన అల్లు అరవింద్ పరువు నష్టం దావా ఈ సంవత్సరం మార్చి 3వ తేదీన పరువు నష్టం దావా వేశారు నాంపల్లి కోర్టులో. దానికి సంబంధించి 2 సార్లు కూడా అల్లు అరవింద్ కోర్టుకు హాజరై ఆ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ను కూడా కోర్టు రికార్డు చేసింది. ఇవాళ మరోసారి అల్లు అరవింద్ కోర్టుకు హాజరైన తర్వాత కూడా అతడు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసిన కోర్టు జీవిత రాజశేఖర్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టుకు హాజరు కావాలని చెప్పి కూడా కోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. జీవిత రాజశేఖర్లు ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో పాటు చారిటబుల్ ట్రస్ట్ పైన అలాగే అల్లు అరవింద్ పైన అనేక కామెంట్స్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి సమన్లు జారీ చేసినటువంటి కోర్టు 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. పరితోష్, థ్యాంక్ యూ శర్మ.